ఆదిలాబాదు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విశ్వాస తీర్మానం 18 నాడు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు టైం ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కీలకమైన పాత్ర. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఇటు మాజీ బీజేపీ అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్యే పాయలు శంకర్ గారు మంచి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళు అధికారంలో ఉంటే ఒకళ్ళు అధికారంలో ఉండరు. ఈయన అధికారంకి వచ్చింది కాబట్టి శాసనసభ్యునిగా ఆయన ఇప్పుడు ఆయన పనులన్నీ ఆయన ద్వారా చేసుకుంటాడు. ఇది ఒక 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్న వ్యవహారం. వీళ్ళిద్దరు నామల ఇది ఆదిలాబాద్ ప్రజలు గమనించే అవసరం ఈరోజు ఉంది. ఈ వ్యవహారంలో అంతకుముందు గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా జోగురామన్న గారి పుత్రుడిని మున్సిపాలిటీ చైర్మన్ చేసేటప్పుడు 20 మంది కౌన్సిలర్లు మాకు మున్సిపాలిటీ చైర్మన్ కావాలన్న ఆలోచనతో ఉండే. అటు అధిష్టానం ఒప్పించి, ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేని ఒప్పించి కొడుకుని బరబ్బరిగా మున్సిపాలిటీ చైర్మన్ చేసుకోవడం. అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. మొన్నటిదాకా మా ఇన్ఛార్జ్ అంది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పెయిన్ ఎలక్షన్లో కానీ అంతకుముందు తన ఎలక్షన్లో కానీ వీళ్ళిద్దరు ఇద్దరే, ఆదిలాబాద్కు వీళ్ళిద్దరు ఇద్దరే, ఏది కలిసినా ఇద్దరు కలిసే చేసుకుంటారు, ఏ వ్యవహారం కలిసినా కలిసే చేసుకుంటారు, ఏ రియల్ దందా చేసినా కలిసే చేసుకుంటారు, భూములు దందా చేసినా కలిసే చేసుకుంటారు, వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి ఈరోజు ప్రూఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మొన్న ఈ తెలంగాణలో కూడా సర్వనాశనం కాకుండా కారణం ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోకూడదు. కారణం బీఆర్ఎస్ పార్టీకి 100,000 ఓట్లు వచ్చినాయి, ఒక నిజోగర్వం 100,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఎంపీ కూడా పార్లమెంట్లో కూడా బీజేపీకి చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ ఇద్దరిది, అండర్స్టాండింగ్ ఇది. ప్రస్తుత శాసనసభ్యుంది, మాజీ శాసనసభ్యుంది, ఇద్దరిది మిలాఖత్. ఇది మిలాఖత్ అంటారు హిందీలో. గౌరవ ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఇద్దరు కలిసి ఈ వ్యవహారంని ఈరోజు ఒక వైస్ చైర్మన్ దించడం జరుగుతూ ఉంది. వైస్ చైర్మన్ మీద నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్ని రేపు దీనికి మీరు ఖండించాలా? మీరు అవసరం మీ తగ్గు ఉంటే రేపు మీరు ఈ యొక్క అవిశ్వాసానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, మద్దతు చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి? చేస్తలేరా అని చెప్పి రేపు ఖండించాలి. లేకుంటే మీరు రేపు రాబోయే కాలంలో 18 నాడు మీరు అటెండ్ కావద్దు బీజేపీ నాయకులు. అయితే ఇది మీరు కలిసి లేరు అని చెప్పి, లేకుంటే మీరు కలిసి ఉన్నారు, మీరు కలిసి వ్యవహారం చేస్తున్నారని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎంపీడీసీలో కానీ జడ్పీసీలో కానీ ఇదే వ్యవహారం వీళ్ళిద్దరు కలిసి చేస్తారని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కూడా మా కంది శ్రీనివాస రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ అంటా ఉంటారు. ఇది ఆలోచించే అవసరం ఉంది. రేపు మాకు జవాబు ఇచ్చే అవసరం ఉంది. వ్యాపారులకు ఒకటి మేము మనీ వేస్తా ఉన్నాం. వీళ్ళిద్దరు కలిసిందంటే ఆదిలాబాద్ పట్టణానికి కాదు, వ్యాపార పరంగా కాదు, అన్నిటికీ ముప్పు ఉంటుంది. ఈ ముప్పు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు, మేమున్నాం. ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి మేముంటాం. ఈ ముప్పు లెక్కలు భయపడాలంటే ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా చేతి గుర్తు పార్టీ మీ ఎంబడి ఉన్నా అని చెప్పి మా మేమే ప్రభుత్వం ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతి గుర్తు పార్టీని ఇక్కడ మున్సిపాలిటీ చేస్తే రేపు అభివృద్ధి అవుతా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరు అయితే ఈ ఇద్దరు ఇద్దరిని ఇద్దరు ఇద్దరే వాళ్ళని మీరు గమనించే అవసరం ఉంది.